హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మీషో యాప్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేయొచ్చు, సో దాని పేమెంట్ ప్రూఫ్ ఇది ఫేకా నిజమా అని చెప్పి సో మనం వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోవచ్చు, మనీ అనేది కంపల్సరీ మనకి ఇది వస్తుంది. సో ఒకసారి అయితే మీకు నేను ఆ పేమెంట్ ప్రూఫ్ ముందు చూపించి ట్రాన్సాక్షన్ అనేది ఎలా చేయాలని చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మీషో యాప్ అయితే ఓపెన్ చేసినాక ఇక్కడ అకౌంట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, సో ఒకసారి దీన్ని క్లిక్ చేసి మనీ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మనీ చూపిస్తుంది, చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ 3,742 రూపీస్ మనకు అనిపిస్తుంది, సో దీన్ని మనం పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మనకి మనీ అనేది వస్తుందా రావట్లేదని చాలామంది కంగారు పడతారనమాట. సో అట్లాంటిదే ఉండదు ఫ్రెండ్స్, ఫేక్ అయితే కాదు. సో జెన్యున్గా మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి యాప్ చాలా మనకి యూజ్ అవుతుంది. సో మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేసి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ నేను రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా మనీ ఎర్న్ చేశాను, సో ప్రొడక్ట్ అయితే ఏం సేల్ చేయలేదు. సో అట్లా సేల్ చేసినా కూడా మనకి చాలా వరకు మనం అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి వీడియో నేను పైన కార్డ్స్లో లెఫ్ట్ సైడ్ ఇస్తున్నాను, సో మీరు అక్కడ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అదే వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, సో మీరు అది కూడా చూసి దీన్ని ఎలా చేయాలని చెప్పి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ ఉంటుంది, సో మీరు ఆ లింక్ యూజ్ చేసి మీరు యాడ్ అయినట్టయితే మీకు ఒక 50 రూపీస్ అయితే మీకు స్టార్టింగ్ అయితే వస్తాయి అన్నమాట. సో తర్వాత మీరు సేల్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు మనీ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో దీని పేమెంట్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను. సో ఇది మనకి ఎలా వచ్చింది అనేది కూడా మీకు అర్థమయ్యేగా నేను చెప్తాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను, సో సింపుల్గా అది కంప్లీట్ చేస్తాను. ఇంతకుముందు ఈ వీడియో మనం చేసామన్నమాట. సో పేమెంట్ ప్రూఫ్ కోసం మనం ఇప్పుడైతే వీడియో చేస్తున్నాం. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇక్కడ కనిపించే ప్రోడక్ట్ని క్లాస్ కానీ ఇంకా జ్యువెలరీ కానీ ఇంకా బ్యూటీకి సంబంధించినవి కానీ ఏదన్నా సరే మనం ఇక్కడ రీసేల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక శారీ మనకి 347 రూపీస్కి అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం 500కైనా అమ్ముకోవచ్చు, 1500కైనా అమ్ముకోవచ్చు. సో అది కూడా వీడియోలో ఉంటుంది, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఆర్డర్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మోర్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ టార్గెట్ 1 ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒక 5,000 కనుక వస్తువు అమ్మినట్లయితే 6% మీకు కమిషన్ వస్తుంది అక్కడ నుంచి. అంటే మీరు ఒక 5,000 అమ్మారనుకో, 6% అయితే ఎంత అయితే దానికి ఉందో సో అంత అమౌంట్ మీకు వస్తుంది. టార్గెట్ 2కి 10,000 మీరు ఆ ప్రోడక్ట్ని సేల్ చేసినట్టయితే మీకు 8% కమిషన్ వస్తుంది. టార్గెట్ 3కి 20,000 మీరు సేల్ చేసినట్టయితే 10% కమిషన్ వస్తుంది. ఇట్లా ఇక్కడ ఇచ్చిన విధంగా మీకు కమిషన్స్ వస్తాయన్నమాట. ఇదొక రకమైన ఎర్నింగ్స్, అంటే మీరు ప్రోడక్ట్ని సేల్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు చేసిన ప్రోడక్ట్ని ఇంత లిమిట్ అని కదా, 5,000, 10,000, 20,000 అని. సో ఈ లిమిట్ బట్టి కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన పేమెంట్ అయితే నేను ఈ 2 రకాలుగా ఎర్న్ చేసినవి కాదు. సో నేను ప్రోడక్ట్ని సేల్ చేయలేదు, అలాగే టార్గెట్ని కూడా రీచ్ అవ్వలేదు. అంటే నేను టార్గెట్ ఏం పెట్టుకోలేదు, సో ప్రోడక్ట్ అయితే ఒకటి కూడా సేల్ చేయాలి. జస్ట్ నేను రిఫర్ చేశాను అంతే. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు 3 రకాల ఇందులో మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఒక్క వే అయితే కాదు ఇది. సో నేను ఎవరికైతే రిఫర్ చేశానో, సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయడం కానీ వాళ్ళు అమ్ముకోవడం కానీ జరిగిందనమాట. సో దానివల్ల నాకు వచ్చే కమిషన్ ఇక్కడ మీరు చూశారు. సో నేనైతే సపరేట్గా అయితే ఎవరికి ప్రొడక్ట్ సేల్ చేయలేదు, ఇక్కడ దీన్ని వర్క్ చేయలేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, రిఫరల్ కోడ్ అనేది. సో మీరు కింద కనిపించిన డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళి లింక్లో ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టే మీకు ఒక 50 రూపీస్ మీకు ఫస్ట్ సేల్ కమిషన్ వస్తుంది. ఒకవేళ మీరు అట్లా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ కమిషన్ అనేది రాదు కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఆ కమిషన్ రావాలంటే మాత్రం కింద కనిపించే లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిఫర్ అండ్ ఎర్న్ అని చెప్పాను కదా, ఇక్కడ ట్యాప్ టు ఇన్వైట్ పేరెంట్స్ అనేది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో దీన్ని షేర్ చేసినట్టయితే సో ఆ లింక్ ద్వారా ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో, సో డౌన్లోడ్ చేసుకున్నాక వాళ్ళు ప్రొడక్ట్స్ని సేల్ చేయడం కానీ వాళ్ళు కొన్నా కానీ మీకు అందులో నుంచి కమిషన్ వస్తుందన్నమాట. ఆ కమిషన్ కూడా ఎలా వస్తుందో ఇక్కడ నేను మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఈ వీడియోలో మీకు ఏం అర్థం కాదు కాబట్టి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 20% ఆఫ్ సేల్స్ ఆన్ ఫస్ట్ 5 ఆర్డర్స్కి. అంటే మీరు ఎంతైనా కొనండి ఫ్రెండ్స్, మీరు ఒక 5,000 వస్తువు కొన్నట్లయితే దాని మీద 20% కమిషన్ వస్తుంది. అట్లా మీరు ఎన్ని ఆర్డర్స్ అంటే 5 ఆర్డర్స్ కొన్నట్లయితేనే మీకు ఈ కమిషన్ వస్తుంది. తర్వాత 5% ఆఫ్ సేల్స్ అంటే మీకు 6 నెలల్లో, అంటే మీకు ఎవరైతే రిఫర్ చేశారో, మీరు ఎవరి దగ్గర అయితే
అంటే మీ కింద ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ 6 నెలలు ఏ వస్తువు కొన్నా కానీ అక్కడ నుంచి మీకు ఒక 5% అయితే కమిషన్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ 8 మంత్స్కి అయితే మీకు 1% కమిషన్ మాత్రమే వస్తుంది. ఇది కమిషన్ వచ్చే విధానం. సో ఒకసారి మనం దీని డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళు కొన్న ప్రోడక్ట్ ఒకటి అనమాట, 240 ఒక ప్రోడక్ట్, 48 రూపీస్ కమిషను. లక్ష్మి 1486 రూపాయలు కొంటే ఇక్కడ మనకి 291 కమిషన్ వచ్చింది. సో ఈ విధంగా కమిషన్ వస్తాయి. ఇక్కడ చూడండి, కుమారి అనే ఒక ఆమె సో మనకి 85 ఆర్డర్స్ చేసిందనమాట. సో దాన్ని బట్టి మనకి 2147 కమిషన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో జెన్యున్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, ఈ మనీ అనేది ఎప్పుడు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఫ్రెండ్స్, ఎవ్రీ ట్యూస్డే మాత్రం మనకి పేమెంట్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అకౌంట్ ఉంది కదా, సో ఒకసారి దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మై బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనం మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ నెంబరు, ఇక్కడ అదే అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. కిందకు వచ్చేసరికి అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి, బ్యాంక్ పాస్బుక్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది తీసుకుంటుంది. ఈ విధంగా ఇచ్చినట్లయితే మన అకౌంట్లో ప్రతి మంగళవారం అనమాట, అంటే ఈ పేమెంట్ అనేది మనకి డైలీ ఎప్పుడంటే అప్పుడు జరగదు. సో మనకి మంగళవారం రోజు మన అకౌంట్లో అయితే పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ కోసం 1 రూపీ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో మీరు అది చెక్ చేయండి. సో మీకు అకౌంట్లోకి క్రెడిట్ అయినట్టయితే ఆ 1 రూపీ, సో మీకు ఆ ట్యూస్డే నాడు ఈ పేమెంట్ అనేది పడుతుంది అనమాట. ఒకవేళ అట్లా కాకపోతే మీరు మళ్ళీ వెళ్ళి ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఎడిటింగ్ మీద క్లిక్ చేసి కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తే మీకు మళ్ళీ ఒక 1 రూపీ సెండ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసినాను. లేటెస్ట్ నోటిఫికేషన్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.